ధాన్యానికి దక్కని హామీ, కొనుగోళ్లపై తేల్చని కేంద్ర మంత్రి పీయూష్, వేసవి సాగులో వరి వేయొద్దని సూచన, కేంద్రం తీరుపై రాష్ట్ర మంత్రుల అసంతృప్తి అంటూ ఒక వార్త చూసుకోవచ్చు. మొత్తం మీద అంటే ఆయన ధాన్యం అంటే వరి వేయొద్దు అని చెప్పి ఎక్కడ మేము చెప్పలేదు అని చెప్పిండు. కాకపోతే వీళ్ళేమో ఉల్టా రాశారు. తర్వాత దానికి అనుకూలం గవర్నమెంట్కి అనుకూలంగా రాసినట్టుగా మనం చూసుకోవచ్చు. కొనుగోళ్లపై నెలకొన్న పీటముడి వీడలేదు. తెలంగాణ నుంచి ఎంత ధాన్యం కొంటామనే దానిపై కేంద్ర ప్రభుత్వం ఎటూ తేల్చి చెప్పలేదు. ఈ అంశంపై కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖల మంత్రి పీయూష్ గోయల్ను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి నేతృత్వంలోని బృందం శుక్రవారం కలిసింది. తెలంగాణలో సాగు విస్తీర్ణం భారీగా పెరిగినందున ధాన్యం కొనుగోళ్లను పెంచాలని కోరారు. దీనిపై ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ లేఖ రాయడంతో పాటు స్వయంగా కలిశారని, తాము మంగళవారం కలిసినప్పుడు కూడా అన్ని వివరాలు వెల్లడించామని మంత్రుల బృందం గుర్తుచేసింది. రాత్రి 8:40 నుంచి 10 గంటల వరకు గంటకు పైగా పరిస్థితులను వివరించిన గోయల్ నుంచి ఎటువంటి సానుకూల స్పందన రాలేదని, ఈ బట్టగాల్చి మీదేసే కార్యక్రమం ఒకటి ఉంటుందని అనుకున్నాం కదా అదే కార్యక్రమం అన్నట్టు. ఏకంగా ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోరినమని వీళ్ళు చెప్ప, ఆడ మమ్మల్ని ఎవడు అడిగినోడే లేడని వాళ్ళు చెప్ప, ఈ డ్రామా అంతా అర్థమయ్యే ఉంటుంది.